చూడండి, ఈరోజు మన భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయ వెంకయ్య నాయుడు గారు ఈరోజు ఈవినింగ్ 4:50 నెల్లూరుకు వచ్చి నెల్లూరులో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు మరి ఇనాగ్రేషన్ చేస్తారు. ఈరోజు అందరికీ తెలుసు ఈరోజు నెల్లూరు టౌన్లో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకటి రెండు కాదు, అండర్ గ్రౌండ్ సివరేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ లైన్స్ కావచ్చు, లేదా స్కూల్ బిల్డింగ్లు కావచ్చు, అదేవిధంగా మటన్ మార్కెట్ కానీ, మూలాపేట గుడ్డల మార్కెట్ కానీ, సంతపేట మటన్ మార్కెట్ కానీ, ఈ మార్కెట్లు కావచ్చు, రంగనాథ స్వామి యొక్క టెంపుల్ ఘాటు కావచ్చు, అదేవిధంగా ఈరోజు శివాలయం దగ్గర ఉన్న ఘాటు కావచ్చు, అదేవిధంగా ఈరోజు ఈ యొక్క నెల్లూరులో స్వర్ణాల చెరువు ఉంది, చక్కటి చెరువు, ఆహ్లాదకరమైన చెరువు. అసలు అన్ని జిల్లాలకి అన్ని మున్సిపాలిటీస్ కూడా ఉండవు, ఇలా ఉండేది వెరీ రేర్. నాకు తెలిసి మన రాష్ట్రంలో 110 మున్సిపాలిటీస్ ఉంటే ఈ మున్సిపాలిటీస్లో ఇలాంటి చెరువు ఉండేది నెల్లూరుకే. మిగతా దగ్గర చెరువులు ఉన్నాయి, చిన్న చిన్న చెరువులు, ఇది చాలా పెద్ద చెరువు. ఈరోజు హైదరాబాద్లో ఎలా అయితే ట్యాంక్ పట్టిందో అంతకంటే కూడా ఇది ప్యూర్ వాటర్, సంగం బ్యారేజ్ నుంచి వచ్చే వాటర్, కలుషితమైన వాటర్ కాదు. అలాంటి స్వర్ణాల చెరువు దగ్గర ఒక నెల్లూరు నెక్లెస్ రోడ్డు కట్టమని దశాబ్దాల నుంచి ప్రజల యొక్క ఆకాంక్ష. దాన్ని తెలుగుదేశం ప్రభుత్వంలో 30 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి దాని మీద ఈ యొక్క నెల్లూరు నెక్లెస్ రోడ్డు నిర్మించడం జరిగింది. ఆ పనులన్నీ పూర్తయిపోయినాయి. ఇక్కడ చక్కగా 2 కిలోమీటర్ లెంత్లో వాకింగ్ ట్రాక్, 2 కిలోమీటర్ లెంత్లో సైకిల్ ట్రాకింగ్, అంతేకాక 220 మీటర్ల లెంత్లో ఘాటు ఏర్పాటు చేశాం. చక్కటి ఘాటు ఇరగాళమ్మ టెంపుల్ పక్కన ఉంది, దాని పక్కనే ఘాటు ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఫుడ్ కోర్ట్స్ ఏర్పాటు చేశాం, యోగా లాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి ఏర్పాటు చేశాం. అదేవిధంగా చిల్డ్రన్స్ వాటర్ స్పోర్ట్స్కి మరొక ఏరియా, ఒక 2 ఏకర్స్ ఏరియాని ఇక్కడ డీమార్క్ చేసి దానికి కూడా టెండర్ పిలవన ఆ వర్క్ కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఈరోజు ఈ ట్యాంక్ బండ్ మీద అనేక ప్రముఖులు, అనేకమైన మంది రాష్ట్రంలో ఉన్న ప్రముఖులు, మన జిల్లా యొక్క ప్రముఖులు, పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు, ఎన్టీ రామారావు గారు, తిక్కన్న, ఇలాంటి విగ్రహాలు కూడా యాక్చువల్గా పెట్టడం జరిగింది. ఈ విధంగా ఈరోజు నెల్లూరు నెక్లెస్ రోడ్డు చూసిన వాళ్ళందరూ వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఎందుకంటే మేము ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, ఏదో ఘాటు కడతారు, తర్వాత వచ్చి బండి నిర్మిస్తారని అన్నారు, మాటలు చెప్పారు, ఎంతోమంది మాటలు చెప్పారు, కానీ చేతల్లో చేతి చూపించింది ప్రభుత్వాన్ని. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ అసలు వాళ్ళు చూసి ఆశ్చర్యపోతున్నారు, సార్ ఈ మధ్య ఒక నెల క్రితం వచ్చాం, 15 నెలల క్రితం, ఇక్కడ ఏమీ లేదు, ఇప్పుడేంది 2 కిలోమీటర్ల లెంత్ సిమెంట్ రోడ్లు వేసేసారు, సెంట్రల్ డివైడర్ కట్టారు, చెట్లు వేసేసారు అని. నిజంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో అన్ని మున్సిపాలిటీలు ఇదే విధంగా జరుగుతున్నాయి. ఇక్కడే కాదు, అభివృద్ధి పనులు ఇదే విధంగా జరుగుతున్నాయి. వీటిలన్నిటి కూడా ఈరోజు మన ఉపరాష్ట్రపతి గారు 4:50 వచ్చి ఇనాగ్రేషన్ చేస్తారు. అదేవిధంగా ఈ స్వర్ణాల చెరువులో ఇరగాళ టెంపుల్ నుంచి పైన మరొక 1.5 ఫర్లాంగ్ డిస్టెన్స్లో ఒక ఘాటు, క్రిస్టియన్స్ అడిగారు మాకు ఒక ఘాటు కట్టించమని. బారాషాహి దర్గా దగ్గర ఒక మంచి ఘాటు కట్టారు 220 మీటర్లో, చాలా బాగుంది, ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు, చాలా సంతోషం మీరు కట్టడం. అంటే ఇరగాళమ్మ టెంపుల్ దగ్గర కూడా ఒక 220 మీటర్లతో మంచి ఘాటు కట్టారు, చాలా సంతోషం, మాకు కూడా కట్టిమన్నారు. దాన్ని కూడా యాక్చువల్గా టెండర్ అయిపోయింది, దానికి రేపు శంకుస్థాపన చేస్తున్నాం. దాన్ని కూడా వచ్చే నెల అంటే 20 ఏప్రిల్ లోపల ఆ ఘాటు కూడా వాళ్ళకి పూర్తి చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు పాత గుడ్డల మార్కెట్ తీసుకుంటే అసలు అప్పటికిప్పటికి సంబంధం లేదు. అప్పుడేదో చిన్న టార్పాలిన్ పట్టలు వేసుకొని గుడ్డలు వేసుకొని అమ్ముకునేవాళ్ళు, ఈరోజు ఒక పెద్ద సిటీలో షాపింగ్ మాల్ లాగా కట్టారు. నిజంగా ఆ కట్టిన ఏజెన్సీస్ని కూడా నేను నిజంగా మెచ్చుకుంటున్నాను. ఈ విధంగా ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, నుడా కావచ్చు, ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న అనేక పథకాలను ఈరోజు ఉపయోగించుకుంటూ ఎంతో వేగవంతంగా పోతుంది. ఆ విధంగా చేస్తున్న ప్రతి ఒక్కరికి, అటు మేయర్ కావచ్చు, నుడా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, అధికారులు కావచ్చు, మిగతా కౌన్సిల్ మెంబర్స్ కావచ్చు, అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు కార్యక్రమం ఏదైతే 4:50 ఉందో ఇది మన కార్యక్రమం, మనది, మన నెల్లూరు, దానికి అందరూ హాజరు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. అందరికి నమస్కారం. ఈరోజు నెల్లూరు నగర ప్రజలు ఎప్పటి నుంచో చిరకాల కోరిక
ఎల్లూరికి ఎంటర్టైన్మెంట్కి కానివ్వండి, ఆహ్లాదకరమైన వాతావరణం ఎక్కడ లేదు అనే ఒక బాధ ఉండేది. అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఈరోజు రావడం నిజంగా మాకందరికీ ఎంతో సంతోషంగా ఉంది. వాస్తవానికి వెంకయ్యనాయుడు గారు మన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు నెక్స్ట్ అని పెట్టారు. ఆ నెల్లూరు నెక్స్ట్ని అంటే నెల్లూరుని మనం ఏమేమి చేస్తే బాగుంటుంది, మన జియోగ్రఫికల్గా మనకు ఏమేమి స్ట్రెంగ్స్ ఉంది అవన్నీ చూసి ఇది చేస్తే బాగుంటుందని ఆ రోజు చెప్పారు. మరి మన మంత్రి గారు నారాయణ గారు దాన్ని అక్కడికి ఆపేయకుండా వారు ఈరోజు కేంద్ర మంత్రి కాకుండా ఈరోజు మనకు ఉపరాష్ట్రపతి అయినా సరే ఆయన ఏదైతే నెల్లూరుకి మన నగర ప్రజలందరినీ ప్రముఖుల్ని పిలిపించి నెల్లూరు నగరం ఎలా ఉండాలి అనేది వాళ్ళందరూ అభిప్రాయం తీసుకున్న తర్వాత చేపట్టాలనుకున్న కార్యక్రమం ఇది. దాన్ని ఈరోజు కానీ ఆయన ఉన్నప్పుడు తీసుకున్న ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కానీ ఆయన కోరిక ప్రకారం ఈరోజు అన్నీ చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఈరోజు నెల్లూరు నగరాన్ని ఒక స్మార్ట్ సిటీగా తయారు చేయడానికి ఒక కంకణం కట్టుకున్నారు మన మంత్రి గారు. తప్పకుండా అందులో భాగంగా ఈరోజు అనేక ఒక నగరానికి మార్కెట్లు ఎంతో అవసరం, పార్కులు అవసరం, కమ్యూనిటీ హాల్స్ అవసరం, స్కూల్స్ అవసరం, ఇవన్నీ కానీ ఏదైతే ఫండమెంటల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, సోషల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఇవన్నీ కానీ ఈ యొక్క కొద్ది సమయం అయినా సరే దాన్ని పూర్తి చేస్తున్న మా మంత్రి గారికి, మరి ఇక్కడ నూడా చైర్మన్ కానీ అహర్నిశలు ఇక్కడనే ఉండి రాత్రిం పగళ్ళు దీన్ని చక్కగా తీర్చిదిద్దిన దానికి ఇద్దరికి కానీ ప్రత్యేకంగా అభినందనలు తెలియచేస్తాను. అందరికి నమస్కారం. ఈరోజు నెల్లూరు పట్టణం ఒక అదృష్టం చేసుకుంది. ఎందుకంటే మంత్రి నారాయణ గారు ఆయన మంత్రి కావటం ఒక అదృష్టం. అదే రకంగా యువకుడు నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ గారు ఆయన సహకారంతో మా మంత్రి గారి ఆధ్వర్యంలో నెల్లూరులో అభివృద్ధి వేగవంతంగా జరుగుతుంది. ఇప్పుడు చరిత్రలో ఎవరో చూడలేదు అటువంటిది. ఎన్నో పార్కులు, నెక్లెస్ రోడ్డు నెల్లూరులో మహామహానాయకులు పరిపాలించారు, పెద్ద పెద్దవాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు. సాయంత్రం అయితే పిల్లలకు కానీ పెద్దలకు కానీ వెళ్ళి సేద తీసుకోవడానికి ఒక చిన్న పార్క్ గోల్డ్ అయిన పరిస్థితి. ఈరోజు ఇంతలా విరగాలమ్మ తల్లి ఆమె పాదాల చెంత ఒక ఘాట్ లేదు. మంత్రి గారు ఆలోచన చేసి వారి ఆధ్వర్యంలో దీనికి 20 కోట్ల పైన శాంక్షన్ చేసి ఒక అందమైన నెక్లెస్ నోటుగా ఈరోజు తయారు చేసి సాయంత్రం మన నెల్లూరు ముద్దుబిడ్డ వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి వారి చేతుల మీదుగా ఈరోజు ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. నిజంగా ఇది ప్రజలకు ఒక గొప్ప వరం. నిజంగా నారాయణ సార్ ఆయన పర్యవేక్షణ చూస్తుంటే నిజంగా ఈ దూర చరిత్రలో ఏ మంత్రి నేను చూడలేదు. అంత కష్టపడటం ఆయన పని, ఈరోజు దగ్గరుండి అన్నీ చేయించి ఎన్నో పార్కులు చేస్తున్నటువంటి నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు ప్రజలు. అదే రకంగా మా మేయర్ గారు ఆయన కష్టపడి పనిచేస్తున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ సాయంత్రం అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా 4 గంటలకల్లా నెల్లూరు ప్రజలు మా నారాయణ సారు అదే రకంగా వెంకయ్యనాయుడు గారు దీన్ని నెల్లూరుకి అంకితం చేయబోతున్నారు. ప్రతి ఒక్కరు ఈ పండగ వాతావరణంలో ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చి వాళ్ళు భాగస్వాములు కావాలని కోరుతున్నాను.